తెలంగాణ కే తలమానికమైన ఏడుపాయల వనదుర్గమాత ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చితో పాటు చర్చి ఆలయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచి భక్తుల దర్శనం కోసం ముస్తాబవుతున్నాయి. పాపన్నపేట మండలం నాగసాన్పల్లి గ్రామ శివారులోని మంజీర నది ప్రవాహక ప్రాంతాల్లో వెలిసిన ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో ఈవో శ్రీనివాస్తో పాటు ఆలయ సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు ఖచ్చితంగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని, ఎలాంటి వంట వార్పులు వంటివి చేయకూడదన్నారు. భౌతిక దూరం పాటించడానికి ఆలయ ప్రాంగణంలో గుర్తులు ఏర్పాటు చేశామని, అలాగే శానిటైజర్ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. 8/6/2020 నాడు గుడి తలుపులు తెరవమని చెప్పి ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మరియు మా కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం రేపు 6 గంటల నుంచి గుడి తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ గుడి తలుపులు తెరుచుకున్నట్టు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. భక్తులకు వచ్చిన భక్తులందరూ కంపల్సరీగా మాస్క్ ధరించవలెను. అంతేకాకుండా వచ్చిన వాళ్ళకి శానిటేషన్ ఏర్పాట్లు మరియు థర్మల్ మీటర్ టెంపరేచర్ మీటర్ కూడా చూస్తాము. టెంపరేచర్ మాకు 100 వస్తే వాళ్ళని గుడిలోకి అలౌడ్ చేయొద్దని మాకు ఆదేశాలు ఉన్నాయి.